వర్షాకాలంలో పాటించవలసిన ఆరోగ్య సూత్రాలు. వర్షం అనగానే తల తడవకుండా జాగ్రత్త పడతాం. కారణం జలుబు జ్వరం ఇట్టే వచ్చేస్తాయని, అంతేకాకుండా కురులు వర్షం నీటిలో తడిస్తే నిర్జీవం అయిపోతాయి. అందుకే జుట్టు తడవనివ్వకుండా కాపాడుకుంటాం. తడిస్తే మాత్రం వీలైనంత త్వరగా జుట్టు ఆరబెట్టుకోవాలి. తలస్నానం చేసే ముందు రోజు రాత్రి జుట్టుకు కొబ్బరి నూనె మర్దనా చేసుకుంటే మంచిది. వారానికి 2 లేదా 3 సార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది. వానాకాలంలో వాతావరణం చల్లచల్లగా ఉందని స్నానానికి వేడి నీళ్లు కాకుండా గోరువెచ్చని నీటిని వాడుకోవాలి. తరువాత సున్నితమైన టవల్తో తుడుచుకుని వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. దీనివల్ల చర్మం పొడిబారకుండా ఎక్కువ సమయం తేమగా ఉంటుంది. ఈ కాలంలో పాదాలు ఎక్కువగా తడవడంతో ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్య ఎదురవుతుంది. అందుకని వర్షపు నీటిలో పాదాలు తడిచిన వెంటనే శుభ్రమైన నీటితో కాళ్ళను కడుక్కోవాలి. తడి లేకుండా పూర్తిగా తుడిచి ఆరనిచ్చి పాదాలకు కొబ్బరి నూనె లేదా ఆల్మండ్ ఆయిల్ను అప్లై చేయాలి. కళ్ళకు మేకప్ ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. ఈ సీజన్లో పొల్యూషన్ ఎక్కువ కారణంగా కంటిని కాపాడుకోవటంలో తగు జాగ్రత్తలు తప్పనిసరి. అలసిపోయినట్టయితే కళ్ళ మీద కొద్దిసేపు ఐస్ క్యూబ్స్ పెట్టుకుని ఉపశమనం పొందాలి. దురదలగా ఉన్నప్పుడు కీరదాస ముక్కలను కళ్ళపై పెట్టుకుని 10 నిమిషాలు ఉంటే సరిపోతుంది. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.